డిఆర్ఎస్ వర్షన్ తీసుకోవడానికి ముందు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు. అలాగే షర్మిల త్వరలో పార్టీ పెట్టబోతున్నారు. షర్మిల తెలంగాణలో సమస్యలపైన అప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఒక నిరుద్యోగి కుటుంబాన్ని ఆవిడ పరామర్శించి వచ్చారు. షర్మిల అనుచరురాలు మనతో పాటు ఇందిరా గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా ముందుండి ఫైట్ చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా మళ్ళీ ఎలక్ట్ అయ్యారు తెలంగాణ కోసం రాజీనామా చేసి. అప్పుడు ఏ మాటలు అయితే ప్రజల కోసం చెప్పామో 7 ఏళ్ల తర్వాత ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ దిశగానే తెలంగాణలో పరిపాలన ఉందా అంటే ఏం చెప్తారు? ముందుగా తెలంగాణ సాధనలో ప్రాణాలు బలిపెట్టినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ, తెలంగాణ 7 సంవత్సరాలు సాధించుకొని 7 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకానికి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాధ్యమంగా అభినందనలు తెలియజేస్తూ, ఒకటి, తెలంగాణ రాష్ట్రం మీరన్నట్టు నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం ఈ అన్ని అంశాలతో ముడిపడి జరిగినటువంటి పోరాటం. దీంట్లో గత 1969లో ఏదైతే తొలిదశ పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చిన 11 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజాసమితి నుంచి గెలిచినట్టుగా కూడా ఆ రోజు ఏకద్రువ రాజకీయాలు, కాంగ్రెస్ సంబంధించి ఏకద్రువ రాజకీయాల్లో ఇది సాధ్యంగా అన్నట్టు కాదనేటువంటి భావనకు చెన్నారెడ్డి వచ్చి తాను కూడా కాంగ్రెస్ లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అనేక మంది ప్రాణాలు అర్పించారు. 360 మలిదశ పోరాటంలో 97లో ఈ రాష్ట్ర విభజన కోసం తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చినక్కడ 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోరాటం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం భారతీయ జనతా పార్టీ ఆ ఉద్యమానికి ఉండడం, ప్రజలందరూ కూడా జేఏసీ మాధ్యమంగా పోరాటం చేయడం, ఈ అన్నిటి అనేక. లక్ష్మీనారాయణ గారు, పోరాటంలో ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్, మరి ఈ ఆ రోజు తెలంగాణ ఉద్యమ పరంగా లాభపడ్డది, ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దగా పడ్డారు. ఇది అంగీకరించాల్సింది ఒకటి సార్. నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర నియామకాల విషయంలో ప్రతి సందర్భంలో కూడా లెక్కలు మనల్ని మోసగించేటువంటి లెక్కలే వస్తున్నాయి తప్ప వాస్తవంగా ఖాళీ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఖాళీ అయినటువంటి పరిస్థితి కూడా ఆ వాటిని భర్తీ చేసినటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి చాలా స్పష్టంగా కాగ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రాజెక్టు నిధులు కరిగిపోతున్నాయి, కాంట్రాక్టర్లు లాభపడుతున్నారు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కమైనటువంటి నేతలు లాభపడుతున్నారు, కండ్లకు టీవీలలో నీళ్లు కనబడుతున్నాయి కానీ వ్యవసాయదారుని మల్లల్లో నీళ్లు కనబడుతున్నాయి. ఇది అంటే మనము ఒక రకంగా తెలంగాణ ప్రజలు ఈ నీళ్ల విషయంలో దగా పడ్డారు. ఇది చాలా స్పష్టమైన ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు చెప్పడం, సిడబ్ల్యూసీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్తున్నారు, మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు వచ్చి చెప్తున్నారు చాలా అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ కడుతున్నారని. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గోబెల్స్ ను మించినటువంటి వ్యక్తి. ప్రచార సాధనాలను మీకు తెలుసు, మిమ్మల్ని కూడా ఒత్తిడికి గురి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ఛానల్ కూడా కొన్ని రోజుల పాటు మూసేసినటువంటి వ్యక్తి మీకు తెలుసు. మరి ఈ రకమైనటువంటి ఛానళ్ల మీద, ఛానళ్ల హక్కుల మీద విభిన్న రకాల ఒత్తిళ్లతోని వాస్తవాలను మరుగున పరిచేటువంటి రీతిలో ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. మీరు చెప్పండి,
ఒక్కసారి కూడా డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నిన్న మనం చూసాం గోదావరిని కావేరిని అనుసంధానం చేయడానికి 85,000 పైన 86,000 కోట్లు అవుతుంది. ఎన్ని హెక్టార్లకు నీళ్ళు అందుతుంది, ఎన్ని హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది, ఎన్ని టీఎంసీలు నీళ్లు తోడతాం, ఎన్ని స్ట్రక్చర్లు నిర్మాణం చేస్తాం, ఎంత కరెంటు ఖర్చు అవుతుంది, కరెంటు కు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి చాలా స్పష్టం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు, కానీ నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 1-2 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 60-70 అనుమతులు ఇచ్చేశారు. మీరు ఇక్కడ నిబంధనల విరుద్ధంగా కడుతుంటే, ఇక్కడ రూల్స్ వైలేట్ చేస్తుంటే ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయంలో తన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించి ప్రభుత్వ సంస్థలు నిర్వర్తించి, కానీ వయబుల్ గాని ప్రాజెక్టు వాస్తవంగా ఇవాళ చెప్పమని చెప్పండి. ఎక్కడ ఇవాళ సరే, ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు రైతులకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు, దాన్ని కేవలం అవినీతి కోసం కడుతున్నారు, రైట్? ఎండ్ పాయింట్ అదేనా? యా, ఓకే. ఎవాపరేషన్ లాస్ లక్ష్మణ్ గారు ఏ రకంగా 35 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం కష్టమైనటువంటి పరిస్థితి కాళేశ్వరం ద్వారా. మరి కాళేశ్వరం పూర్తయితే వచ్చేటువంటి దానికి ఇవాళకి కూడా ఇరిగేషన్ మినిస్టర్ చెప్పాడు, ఆర్థిక మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ ఏది ఒక ఎకరానికి కనీసం ఖర్చు ఎంత వస్తుంది అనేటువంటి అంచనా లేనటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఆయన పెద్ద ఇంజనీరు. సరే, ఒక నిమిషం, లక్ష్మణ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్